డార్లింగ్, ఇప్పుడు రొమాంటిక్ షూటింగ్ ఎక్కడ జరిగింది? గోవా డార్లింగ్. మొత్తం సినిమా అంతా గోవానే? యా, ఆల్మోస్ట్ ఇంకా అక్కడే. అబ్బో, మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, సో షూటింగ్ అవ్వడం తర్వాత అలసిపోయి ఎప్పుడన్నా గోవా కాబట్టి అలా పార్టీలు గీటీలు వెళ్తూ ఉంటారు కదా? లేదు సార్, ఏం చేస్తాం సార్, పొద్దున్నంత షూటింగ్ మళ్ళీ అలసిపోయి పడుకుంటాం అంతే. అంటే ఇప్పుడు షూటింగ్ తర్వాత ఇప్పుడు బయటికి వెళ్ళడం, పార్టీలు లేదు, షాకులకి వెళ్ళడం అసలు అలాంటివి లేవు? లేదు డార్లింగ్. ఆర్ యూ షూర్? షూర్ డార్లింగ్. ఆఫ్టర్ షూటింగ్ అండ్ ఆల్ నో పార్టీస్, నథింగ్? నాట్ ఎట్ ఆల్ సార్. షూటింగ్, స్లీపింగ్, షూటింగ్, స్లీపింగ్, నో పార్టీ సార్, నథింగ్. చాలా మంచి వాళ్ళు కనిపిస్తున్నారు డార్లింగ్. నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? సార్, ఐ లవ్ నాన్ వెజ్. ఎనీథింగ్ నాన్ వెజ్ విల్ డు. చికెన్, మటన్, స్క్విడ్, ప్రాన్స్, ఫిష్, ఎనీథింగ్. ఐ జస్ట్ లవ్ నాన్. మనం అంతే. నువ్వు బంగారం? ఇటాలియన్ డార్లింగ్, చైనీస్, ఇండియన్, అన్నీ అన్నీ నడుస్తాయి. ఓకే. గోవా నాకు ఎందుకు ఇష్టం అంటే మనం ఫుడ్ లవర్ కదా, చాలా జాయింట్స్ ఉంటాయి. నీ ఫేవరెట్ జాయింట్ ఏంటి? సో ఐ లవ్ థలాసా అండ్ లేజీ గూస్ ఇస్ సో గుడ్. కలమారి ఇస్ గ్రేట్, ఇట్స్ రియల్లీ నైస్. నువ్వు బంగారం? నువ్వు టీటోస్ డార్లింగ్, బూమ్రాస్, ఫ్యాట్ ఫిష్, తాజ్ లో తయారేస్తుండే ఆయన. గోవాలో తిరగాలి డార్లింగ్, చాలా ఉంటాయి అసలు. పాపం మేడం కి సార్ కి తిరగడానికి టైం సరిపోలేదేమో, షూటింగ్ కదా డార్లింగ్. తేడా కొట్టేసినట్టు ఉంది, రాంగ్ రూట్కి వెళ్ళిపోయింది డార్లింగ్. అలా కాదు, ఇంత గడిగితే షూటింగ్ తప్ప మాకు ఏమీ తెలియదు అని డ్రామాలు దొబ్బారు. ఇప్పుడు చూస్తే మీరు గోవాలో తిరగని ప్లేస్ లేదు, పిచ్చోళ్ళగా అనిపిస్తున్నానా? గోవాలో ఉంటూ ఓ పక్క లవ్ స్టోరీ చేస్తూ అందులో రొమాంటిక్ టైటిల్ పెట్టి నువ్వే అన్నావు కదా ఇంటెన్స్ అని. మీరేవి ఎక్కడ ఏవి రెస్టారెంట్కి వెళ్ళదండి, నేను నమ్మాలి. అయ్యో లేట్ డార్లింగ్, మీ మిస్అండర్స్టాండింగ్ తీసుకుంటున్నా, మేము తిరగలేదు. మరి నేను తిరిగానా? ఒరే, సినిమా రిలీజ్ అవ్వక ముందే మీరు ఇన్ని డ్రామాలు ఆడుతుంటే సినిమా రేపు సూపర్ హిట్ అయ్యాక మీరు ఎన్ని అబద్ధాలు ఆడతారో. డార్లింగ్ డార్లింగ్ అలా కాదు డార్లింగ్. అది పోన్లే, వదిలే వదిలే, మీ సిగరెట్ లాగెందుకు? సినిమా ఎలా వచ్చింది చెప్పు డార్లింగ్. ఫ్యామిలీస్ని, ఫ్రెండ్స్ని పిలిపించి ఇప్పటికీ ఓ పాతి షోలు వేసాం, సూపర్ హిట్ టాక్.